अल्लूरी जिला देवीपट्नम देवीपट्नम तहसीलदार कार्यालयं एदुट पोलवरं मुंकु ग्रामाल निर्वासितुलु निरसन तेलियजेशारु। पोलवरं प्राजेक्टु निर्माणंलो भागंगा मेमु सर्वं कोल्पोयामनी प्रभुत्वं नुंडि माकु रावलसिन आर्एन्आर् प्याकेजी पुनरावास कालनी माकु निर्मिंचालनी निर्वासितुलु डिमांड् चेशारु। मा ग्रामालनु खाली चेसि नेटिकी 2.5 संवत्सरालु गडिचिंदनी అద్దెలు కట్టుకోలేక జీవన ఉపాధి లేక బ్రతుకు భారంగా ఉందని దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు। మాకు న్యాయం జరగని పక్షంలో మాకు చావే శరణ్యమని నిర్వాసితులు తమ గోడును వెలబుచ్చారు। ఓకే అవలేదు, దాని గురించి మీరు ఆలోచించి మమ్మల్ని అందర్నే మీరు ఓకే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని। నమస్కారం అండి, మాది తూర్పు గోదావరి జిల్లా చిన్న దేవపట్నం మండలం చంద్రమణిపేట గ్రామం। మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ విషయంలో మాది సెకండ్ లిస్ట్ వచ్చిందండి। ఫస్ట్ లిస్ట్కి చక్కగా ఇల్లు కట్టించారు, అన్నీ బాగున్నాయండి। మా సెకండ్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ వచ్చిందని పక్క దోసేశారు। అయినా సరే మేమేమీ ఇప్పుడు దాకా మేము ఎవరిని ఏమనలేదండి। మా ఓపుకున్నంత వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, అన్నీ ఓకే అయ్యి అన్నీ ఉన్నాయండి। మాకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి। కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మాకు ఎందుకు ఇలాగా డిలే చేస్తున్నారో మాకు తెలియట్లేదు। ఇప్పటికీ కూడా మాకు ఎవరికే స్థలం చూపించారండి, పలానా ఈ స్థలం అని సర్వేలో కొలిసి ఇచ్చారు, అన్ని అయినాయి। పట్టా ఇమ్మంటే మటుకు ఇప్పటికి మమ్మల్ని నిజంగా మేము ఎందుకు వస్తున్నాం, ఆడవాళ్ళు అయ్యండి ఎంత కష్టపడుతున్నాం। ఆర్ఎన్ఆర్ సంబంధించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి, మేము మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం। ఈ ప్యాకేజీ వచ్చేటప్పటికి చాలా మంది చనిపోతున్నారండి, చాలా మంది ఈ ప్యాకేజీ చనిపోతున్నారండి బెంగెట్టుకుని। సార్ మీరు ఒక్కటే మాకు ఏమి చెయ్యొద్దు, మాకు ఆర్ఎన్ఆర్ మాకు స్థలం ఇచ్చి మాకు చక్కగా ఇల్లు కట్టించేయండి। మేము మిమ్మల్ని చాలా దేవుడు మాకు ఎక్కడున్నారో తెలియక మిమ్మల్ని దేవుడిలా పూజించుకుంటాం, మా ఒక్కటి చేసి పెట్టండి, మాకు ఇంకేం వద్దు। మేము నిజంగా ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా లేదో కానీ చాలా బాధపడుతున్నామండి, ఎంత నరక యాతన పడుతున్నాం నిజంగా। ఇక్కడ కొత్త కూడా డబ్బులు లేక చాలా మంది అలాగలాగ వస్తున్నారండి నిజంగాను। మీరు మేము ఎందుకు ఆడవాళ్ళు అయ్యండి ఇలా వచ్చి మేము మాట్లాడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి, మాకు ఇప్పటికైనా సరే ఆరండి।